హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రెస్ క్లబ్ లో విద్యార్థులు రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం బాధితులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి సున్నం చెరువు బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అధికారుల అనుమతితో నిర్మించుకున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా ఆడుతోందని బాధితులు మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్లో చేపడుతున్నటువంటి హైడ్రా ఏదైతే హైడ్రామా చేస్తుందో దాన్ని ప్రశ్నించడం కోసం ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకొచ్చింది. ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గత 15-20 సంవత్సరాల నుంచి వారికి తెలిసి తెలియక లేక చెరువు ప్రాంతంలో నివసించి ఉన్నారో, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. చాలామంది మరి ఎవరు అమ్మారు, రియల్ ఎస్టేట్లో అమ్మారా లేదా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అమ్మారా ఎవరు అమ్మారా అని తెలియదే, కానీ వీళ్ళందరూ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ప్రతి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ఇట్లా వీళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, లేఅవుట్లతో, మరి ఆ గృహాలకు సంబంధించిన పర్మిషన్లతో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ ఏదైతే పర్మిషన్ అన్నీ తీసుకొని ఈరోజు వాళ్ళు అక్కడ గృహాన్ని నిర్మించుకొని జీవిస్తుంటే హైడ్రా కనీసం ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగి పారేసి, చిన్న పిల్లలు ఉన్నారు, బాలు తాగే పిల్లలు ఉన్నారు, అంత పెద్ద హెవీ రెయిన్లో పిల్లలందరినీ కూడా రోడ్డు మీద లాగి పారేసి ఇళ్ళన్నింటినీ ధ్వంసం చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు హైదరాబాద్లో చేపడుతున్నటువంటి హైడ్రా